కోన్ బనేగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వారసుడెవరు ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్షం సమావేశం జరగబోతోంది రేపు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ పిఏసీ మీటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది సో సీఎం ఎవరవుతారు అనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించుకోవడంతో ఆ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారో ఉన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి దాదాపు ఆరు నెలలు జైల్లో ఉన్న కేజ్రీవాల్ బెయిల్ పై విడుదలైన వెంటనే రాజీనామా అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆయన జైల్లో ఉన్నప్పుడు సీఎం పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ చాలాసార్లు డిమాండ్ చేసింది న్యాయస్థానం స్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి ఆ సమయంలో ఆయన రాజీనామా చేసేందుకు ససేమ్రా అన్నారు కానీ సీఎం కార్యాలయానికి సెక్రటేరియట్కు వెళ్ళకూడదని అధికారిక ఫైల్స్ పై సంతకం చెయ్యకూడదని సీఎం కుర్చీలో కూర్చోకూడదని బెయిల్ నిబంధనలు ఉండటంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం తప్పనిసరి అయిందని చెప్పేసి ఆయన అంటున్నారు జనం నిర్ణయిస్తారు నేను తప్పు చేశారంటే నన్ను గెలిపించరు నేను తప్పు చేయలేదని అనుకుంటే మళ్ళీ నన్ను గెలిపిస్తారు అప్పుడు వెళ్ళి కుర్చీలో కూర్చుంటాను తప్ప ఈ లోపు నేను వెళ్ళి కుర్చీలో కూర్చోనని చెప్పేస్తారు ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు ప్రజల నుంచి నిజాయితీ సర్టిఫికేట్ అందుకున్న తర్వాతే తిరిగి సీఎం పదవి చేపడతానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు ఢిల్లీ కొత్త సీఎం ఎన్నుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు రేపు ఢిల్లీలో సమావేశమవుతున్నారు మరి ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు ఆమ్ ఆద్మీ పార్టీలో సీఎం పదవి రేసులో ఎవరున్నారు సీఎం పదవికి రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడంతో ఆమ్ ఆద్మీ పార్టీలో సమా వేషాల పర్వం మొదలైంది మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అయ్యే అవకాశాలు అధికంగానే ఉన్నాయన్న ఒక ప్రచారం అయితే జరుగుతోంది అలాగే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ మాజీ అధికారి అయిన సునీతకు ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన అవగాహన మెండుగానే ఉంది నెక్స్ట్ అతిషి సునీత కేజ్రీవాల్ పేరు కాకుండా వినిపిస్తోన్న మరో పేరు అతిషి అరవింద్ కేజ్రీవాల్కు సన్నిహితురాలనే పేరు అతిషి కొంది పార్టీ అధికారిక ప్రతినిధిగా కీలక పాత్ర ఆమె పోషించారు ప్రస్తుతం ఆర్థిక విద్యా ప్రజా పన్నులు అలాగే జలవనరులు విద్యుత్తు రెవెన్యూ వంటి కీలక శాఖ మంత్రిగా ఆమె పనిచేస్తున్నారు నెక్స్ట్ గోపాలరాయ్ థర్డ్ ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుల్లో ముందుగా చెప్పుకునే పేరు గోపాలరాయ్ రెండు వేల పదమూడులో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినప్పటి నుంచి ఆయన శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు మంచి అనుభవం కలిగిన గోపాలరాయ్కు ప్రజల్లో మంచి గౌరవం ఉంది పార్టీతో ఆయనకున్న సుదీర్ఘ అనుబంధం కారణంగా సీఎం పదవి ఆయనను వరించవచ్చు నెంబర్ ఫోర్ సౌరభ్ భరద్వాజ్ కేజ్రీవాల్ కేబినెట్ లో ఆరోగ్యము పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా సౌరభ్ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు రాజకీయాల్లోకి రాకముందు సౌరభ్ హైదరాబాద్ కు చెందిన కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు తొలినాళ్ల నుంచి ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉన్నారు ఆ తర్వాత ఇమ్రాన్ హుషేన్ దళితులు లేదా మైనారిటీ వర్గానికి చెందిన వారిని సీఎం చేయాలి అనుకుంటే ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఇమ్రాన్ హుస్సేన్కు అదృష్టం కలిసి రావచ్చు ట్వంటీ ట్వంటీలో జరిగిన ఢిల్లీ అల్లర్ల కారణంగా మైనారిటీ వర్గాల్లో ఆపు పట్టు తగ్గింది త్వరలోనే జరిగే ఎన్నికల్లో ఆ వర్గాలకు చేరువయ్యేందుకు మాస్టర్ స్ట్రోక్గా మైనారిటీ నేతను సీఎంగా చేసే అవకాశాలు లేకపోలేదని మాటలు ఆమ్ ఆద్మీ పార్టీలో గట్టిగా వినిపిస్తున్నాయి ఇక కైలాష్ గెహ్లాత్ రవాణా శాఖ మంత్రిగా మంచి పేరుంది ఢిల్లీలో రవాణా సౌకర్యాలని మెరుగుపరచడం అందరికీ అందుబాటులో ఉంటారనే పేరు పరిపాలనలో సత్తా చూపిన మంత్రి ఇక రాఘవ్ చెడ్డా ఆ రాజ్యసభ ఎంపీ పార్టీ అధికార ప్రతినిధి కేజ్రీవాల్కి అత్యంత విధేయుడు సో మెయిన్ ప్రాబుల్స్ ఉన్నారు సో వీళ్లలో ఎవరిని ముఖ్యమంత్రి పదవి వివరించబోతుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా అసోసియేటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు మహాత్మా నేను ప్రోస్ అండ్ కాన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ వాట్ ఈస్ ద అదర్ యాంగిల్ పొలిటికల్ యాంగిల్ ఏంటి ఎవరు విధేయుడు ఎవరు మళ్ళీ తనకి ఇబ్బంది కాకుండా ఉంటాడు అట్ ది సేమ్ టైం ఈ చిరకాల కాకుండా బహు చాలా స్వల్పకాల వ్యవధిలో సీఎంగా కుర్చీలో కూర్చునే ప్రాబబిలిటీ ఎవరికి ఎక్కువగా కనిపిస్తోంది యా ఢిల్లీ ప్రభుత్వ పదవీ కాలం చాలా కొద్ది సమయమే ఉంది ఫిబ్రవరి వరకే ఉంది ఆ లోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి అప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలి అన్న దాని మీదనే ఈ రోజంతా కసరత్తు చేస్తూ వచ్చారు మనీష్ సిసోడియా రాఘవ చెద్దాతో కలిపి మధ్యాహ్నం ఒక సమావేశం జరిగింది ఇప్పుడు పొలిటిక్స్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అన్న దాని మీద సమాలోచనలు జరుపుతున్నారు ఈ సమావేశంలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని రేపు ఉదయం జరిగే శాసనసభాపక్ష సమావేశంలో ఒక ఫార్మల్గా అప్రూవ్ చేసి అంటే శాసనసభాపక్ష సమావేశమే కొత్త నేత ఎన్నుకోవాల్సి ఉంటుంది కాబట్టి అదంతా రేపు ఉదయం జరుగుతుంది రేపు సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పిస్తారు లెఫ్టినెంట్ గవర్నర్కి సాయంత్రం నాలుగున్నర గంటలకు అపాయింట్మెంట్ కూడా ఖరారైంది కాబట్టి ఈ ఎక్సర్సైజ్ అంతా ఇప్పటి నుంచే చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఇందాక మీరు చెప్పిన పేర్లన్నింటినీ మనం పరిశీలించుకుంటూ వస్తే ఆయన సతీమణి సునీత కేజ్ కేజ్రీవాల్ పేరు వినిపిస్తున్నప్పటికీ ఆమెకు అవకాశాలు లేవనే చెప్పుకోవాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పదే పదే కుటుంబ వారసత్వ రాజకీయాల మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ వస్తుంది అటువంటప్పుడు మళ్ళీ తన కుటుంబ సభ్యురాలని భార్యనే సతీమణినే సీఎం పదవిలో కూర్చోబెడితే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆయన ఆ పొరపాటు చేసే అవకాశం లేదు అన్నదే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట కాకపోతే అతిశి అగర్వాల్కి మాత్రం అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడు ముఖ్యమంత్రి ఎగరేయాల్సిన జెండాను ఎగరేసే బాధ్యతల్ని కేజ్రీవాల్ అగ అతిశి మరలైనాకే అప్పగించారు కాబట్టి ఈ ముఖ్యమంత్రి తాత్కాలికంగా కొద్ది నెలల పాటు ఉండే పదవిలో అతీషికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అలాగే మిగతా మంత్రులు కూడా రేసులో ఉన్నారు అలాగే రాఘవ్ చేత ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన పేరు కూడా వినిపిస్తుంది ఒక ఎంపీగా ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చా అన్న ప్రశ్న రావచ్చు సభలో అంటే అసెంబ్లీలో సభ్యుడిగా అవ్వడానికి ఆరు నెలల గ్యాప్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ లోపు ఎవరైనా ఉండవచ్చు కాబట్టి రాఘవ్ చెద్దా పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ పేరే వినిపిస్తున్నప్పటికి ఎందుకంటే మహాత్మ మహాత్మా ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది కేజ్రీవాల్ తాను రిజైన్ చేస్తానంటున్నారు ఇంకొకళ్ళు ముఖ్యమంత్రిగా పెడతానంటున్నారు అలాంటప్పుడు టెన్యూర్ కంపల్సరీ ఉండి తీరాల్సి ఉంటుంది కదా నవంబర్ లో ఎన్నికలు పెట్టాలని చెప్పి నేను కోరతానని చెప్పినప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసేసేయాలి కానీ ఇంకోళ్ళు ముఖ్యమంత్రిని చేస్తే షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలోనే జరుగుతాయి కానీ నవంబర్ లో ఎలా జరుగుతాయి యా ఆయన ముందస్తు ఎన్నికలకైతే సిద్ధంగా లేరు అన్నది మనం అనుకోవచ్చు పదవీ కాలం పూర్తయ్యే వరకు ప్రభుత్వ గడువు పూర్తయ్యే వరకు కూడా కొనసాగించి అప్పుడే ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఇప్పుడు అప్పటిదాకా ఈ తాత్కాలికంగా మరొకరిని ముఖ్యమంత్రిగా పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నారు పార్టీలో ఆయన తర్వాత పొజిషన్ మనీష్ సిసోడియాకు ఉంది ఆయన కాదనుకున్నప్పుడు సిసోడియా అనుకోవాలి కానీ ఆ ఇద్దరు నేతలు కూడా ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైన వారే వారితో పాటు ఎంపీ సంజయ్ సింగ్ సైతం ఈ కలంకం ఆయనపై ఆయన మీద కూడా ఉంది అందుకే ప్రజాకోర్టులో తీర్పు కోరుతూ ప్రజల ముందుకు వెళ్తాను ఎన్నికల్లోనే ఒకవేళ తాను అవినీతి పరుడని ప్రజలు భావిస్తే ఓటు వేయవద్దు కాదు అని భావిస్తేనే ఓటు వేయండి అంటూ కూడా నిన్న మాట్లాడినప్పుడు చెప్పారు కాబట్టి ప్రజాకోటలో తీర్పు కోరుతూ ఆయన ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఈ సమయాన్ని పూర్తిగా ప్రచారానికి కేటాయించాలి ఇప్పుడు ఎలాగూ సీఎం బెయిల్ కండిషన్స్ ప్రకారం సీఎంగా బాధ్యతలను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ బాధ్యతలు మరొకరికి అప్పగించి పూర్తిగా ప్రచారానికి పార్టీకే దృష్టి పెట్టాలి అన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా తెలిసింది అందుకనే దీన్ని ఒక అస్త్రంగా మలుచుకుని రాజీనామా అస్త్రం ద్వారా మరొకసారి ఢిల్లీ గద్దె మీద ఢిల్లీ గద్దెనెక్కాలని చెప్పి ఆశిస్తున్నట్టుగా కనిపిస్తుంది రైట్ మహాత్మాది పరిస్థితి సో ఇప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా మీటింగ్లో డెసిషన్ ఏం తీసుకుంటారు లేకపోతే ఇంకొకరికి ముఖ్యమంత్రి ఇచ్చి షెడ్యూల్ ప్రకారం ఫెబ్లోనే ఎన్నికలకు వెళ్తారా అనేది కూడా ఒక కీలకమైన పాయింట్గా కనిపిస్తుంది మూవింగ్